హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. చాలామంది అడుగుతున్నారు నక్కిల్స్ అంటే కణుపులు అంటాం కదా, వేళ్ల కణుపులు నక్కిల్స్ అంటారు వీటిల్ని. ఇవి చాలా డార్క్గా ఉన్నాయి, పోవాలంటే ఎలా చేయాలి అని అడుగుతూ ఉన్నారు. యాక్చువల్గా నక్కిల్స్ అసలు ఎందుకు డార్క్గా వస్తాయో తెలుసా అమ్మ మీకు? చిన్నపిల్లలు అప్పుడు చూడండి ముచ్చటగా ఉంటాయి, ఈ స్కిన్ కూడా చాలా పలచగా ఉంటుంది, బాగుంటుంది. కానీ పెద్దవాళ్ళం అయ్యే కొద్దీ థిక్ అయిపోతుంది, ఇక్కడ స్కిన్ థిక్ అయిపోయేసి ఈ లైన్స్ ప్రామినెంట్గా కనిపిస్తాయి, చాలా ప్రామినెంట్గా కనిపిస్తాయి. సో దానివల్ల ఏంటంటే డార్క్నెస్ వస్తుంది. ఇది ఒక కాజ్, అంటే న్యాచురల్గా ఏజింగ్ ప్రాసెస్లో ఒక పార్ట్ ఇది. అలా కాకుండా కొంతమంది పిల్లలకు చూడండి 20-25 ఇయర్స్ పిల్లలకు కూడా నల్లగా అయిపోయి ఉంటాయి, థిక్గా అయిపోయి ఉంటాయి. ఇదేంటి అంటే ప్రాబ్లం వల్ల వస్తాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి. నేను గమనించింది ఏంటి అంటే ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో వాళ్ళకు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి థైరాయిడ్ కానివ్వండి, పీసీఓఎస్ ప్రాబ్లం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాళ్ళకేంటి అంటే నక్కిల్స్ చాలామందికి డార్క్ ఉంటాయి. ప్లస్ ఇంకొకటి చెప్పుకోవాలంటే హెరిడిటరీ, పెద్దవాళ్ళకు ఉంది అంటే పిల్లలకు కూడా వచ్చేస్తుంది. కొంతమంది చాలా బ్రైట్గా ఉంటారు కానీ కాలు వేళ్ళు చేతుల వేళ్ళు ఈ నక్కిల్స్ దగ్గర కణుపుల దగ్గర ఏంటంటే డార్క్గా ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇంకొంతమంది ఏంటి అంటే రఫ్గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడో చేతులు పెట్టడము, కొట్టుకోవడము, ఏదో అంటే పెద్ద పట్టించుకోరన్నమాట. అబ్బాయిలను వదిలేస్తే అమ్మాయిలకి ఈ నక్కిల్స్ చాలా డార్క్గా ఉన్నా రఫ్గా ఉన్నా బాగుండదుమా. నేను ఎంతోమందిని చూస్తూ ఉంటాను, చాలా చక్కగా నెయిల్ పెయింట్ అంటే నెయిల్ పాలిష్ వేసుకొని వస్తారు కానీ నక్కిల్స్ మాత్రం అంత నీట్గా ఉండవు. సో ఎప్పుడైనా సరే ఏంటి అంటే ఫేస్ ఒక్కటే అందంగా ఉంటే సరిపోదు కదా, హ్యాండ్స్ కూడా బాగుండాలి, అందులో మన ఫింగర్స్ కూడా బాగుండాలి. ఎందుకంటే మన ఫింగర్స్తోనే అంటే చేతులతోనే అన్నీ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం చాలామంది. ఏదేమైనా ముచ్చటగా నక్కిల్స్ కావాలి అంటే కణుపుల దగ్గర నలుపు పోవాలన్నా స్మూత్గా కావాలి అన్నా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. మా ప్రతిదానికి పార్లర్స్కి పరిగెత్తాల్సిన అవసరం లేదు. నేను ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి, అది పెద్ద కష్టం కూడా కాదు. మీరు ట్రై చేస్తే, అంటే నేను 2 రోజుల్లో 3 రోజుల్లో నీట్గా వస్తుందని చెప్పను కానీ మీరు ట్రై చేస్తే 1 మంత్లో చాలా వరకు ఈ నక్కిల్స్ దగ్గర నలుపుని పోగొట్టుకోవచ్చు, అట్ ద సేమ్ టైమ్ రఫ్నెస్ని కూడా పోగొట్టుకోవచ్చు. కొంతమందికి అసలు ఎండిపోయేసి ఇక్కడ తోలు కూడా లేచిపోయి ఉంటుంది, అంటే స్కిన్ పీల్ అయిపోయి ఉంటుంది, తెల్ల తెల్లగా కనిపిస్తూ ఉంటుంది కొంచెం కొంచెం బయటకు వచ్చి. సో ఇలా పెట్టుకోకండిమా. ఇది యాక్చువల్గా ఏంటి అంటే అస్సలు మంచిగా ఉండడం కాదు. మీకు అందరు సలహాలు ఇస్తారు ఇలా పెట్టుకోకూడదా అలా పెట్టుకోకూడదా అని చెప్పేసి. కాబట్టి ముఖ్యంగా మరి అంటే యూత్, నేను అనేది 20-30-35 ఇయర్స్ వాళ్ళు ఏంటి అంటే వేళ్ళని చాలా అందంగా పెట్టుకున్నారు అంటే చాలా బాగుంటారు. నేనైతే ఇప్పుడు నెయిల్స్ పెట్టుకోవడం తీసేసాను. అసలు అంతకుముందు నేను కూడా చక్కగా పెంచుకునేదాన్ని, ఎందుకని ఇప్పుడు నెయిల్ పాలిషే మానేశాను, అంత ఇష్టంగా అనిపించదు అనమాట. కాకపోతే నీట్గా పెట్టుకొని ఉంటాను, నా ఫింగర్స్ నీట్గా పెట్టుకొని ఉంటాను, గోర్లను కూడా నెయిల్స్ని కూడా నీట్గా పెట్టుకొని ఉంటాను. సో నా చేతి మీదే చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఏంటి అంటే ఈ నక్కిల్స్ దగ్గర నలుపు పోవాలి అంటే మీరు ఒక ఆయిల్ సెలెక్ట్ చేసుకోండి మా. అది ఏదైనా కావచ్చు, కోకోనట్ ఆయిల్ కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, అంటే కొబ్బరి నూనె, నువ్వుల నూనె. తర్వాత ఇంకా మంచిది ఏంటంటే ఆముదం, మీకు గానగలో దొరికే ఆముదం అయితే ఇంకా చాలా మంచిది. ఆముదం ఏంటంటే లాట్ ఆఫ్ హైడ్రేషన్ ఇస్తుంది. ఏదైనా కానీ ఏంటి అంటే తీసుకోండి, కొద్దిగా ఫ్యూ డ్రాప్స్ చాలు. నేను చూపిస్తాను చూడండి, ఇలా తీసుకునేసి నీట్గా అప్లై చేయండి మా ఫింగర్స్ దగ్గర. సో చూడండి, నేను మసాజ్ చూపిస్తున్నాను చూడండి, ఊరికే అలా ఈ ఫింగర్తో రౌండ్గా మసాజ్ చేస్తూ ఉన్నాను నేను చూడండి. సో పనిలో పని గోర్లకు కూడా చేసుకోవచ్చుమ్మా. సో గోర్లు కూడా షైన్ అవుతూ ఉంటాయి కదా. గోర్లకు కూడా చేసుకున్నారు అంటే నీట్గా ఉంటుంది, క్యూటికల్ కూడా నీట్గా కనిపిస్తూ బాగుంటుంది. సో ఒక 1 or 2 మినిట్స్ చేసుకోండి. ఒకవేళ మాకు ఇంత ఓపిక లేదు, మేము ఇలా చేసుకోలేము అంటే నీట్గా ఆయిల్ తీసుకోండి, చేతులకు పూసుకోండి, పూసుకున్న తర్వాత ఇలా రుద్దుకోండి. ఇది ఈజీ కదా మీకు, కొంచెం సేపు జస్ట్ ఒక 1 మినిట్ మీకోసం మీరు స్పేర్ చేసుకోగలరు కదా. సో
బాగా మసాజ్ చేసుకోండిమ్మా. నే ఫస్ట్ చెప్పిన ప్రొసీజర్ కరెక్టు, ఇలా చేసుకోవడం అనేది కరెక్ట్మ్మా. ముఖ్యంగా రైట్ హ్యాండ్ చాలా వేరేగా ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ కంటే, కొంచెం మొద్దులాగా ఉంటుంది. ఎందుకంటే పనంతా రైట్ హ్యాండ్తో చేస్తాం కాబట్టి, అందులో వంటలు ఈ చేత్తోనే ఎక్కువగా చేస్తాం కాబట్టి బాగా పాడవుతుంది. మీకు ఇలా చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే పగుళ్ళు కూడా పోతాయి చాలా వరకు. సో చేతులు అందంగా ఉంటాయి. ఎలాగైనా మీ ఫింగర్స్తో మీకు ఎలా వాటంగా ఉంటే అలా చేసుకోండి. టెక్నికల్గా చేయాల్సిన అవసరమే లేదు ఇలా. కాకపోతే నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఇలా చెప్పినందువల్ల మీకు ఏదైనా తలలో భారం ఉన్నా కానీ పోతుందమ్మా. ఇవన్నీ హెడ్ పాయింట్స్ అన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఇది ఈ వేలు దగ్గర, బటన్ వేలు దగ్గర ఉండేది హెడ్ పాయింట్ ఇది. కాబట్టి మీరు ప్రెస్ చేసినప్పుడు ఏంటి అంటే రిలాక్స్ అవుతారనమాట బాగా. సో యాక్యుప్రెషర్లో ఇది ఒక టెక్నిక్మా. సో అందుకనే మామూలుగా పెడిక్యూర్ మెనిక్యూర్లో కూడా ఏంటి అంటే ఫింగర్స్ని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి టిప్స్ ఇలా మనకు మనమే చేసుకోవచ్చు. ప్రతిదానికి పరిగెట్టాల్సిన అవసరం అయితే లేదు ఇదే. సో మసాజ్ చేసేసుకున్నానమ్మా. చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేయండి. సో ఇది మీరు చక్కగా టీవీ చూస్తున్నప్పుడో రిలాక్స్ అయినప్పుడో చేసుకోవచ్చు. టీవీ సీరియల్స్ అవి చూస్తూ ఉంటాము, లేదా ఏదైనా మూవీ చూస్తూ ఉంటాము, అప్పుడు పక్కన పెట్టుకొని చేసుకోవచ్చుమ్మా. ఇవి హ్యాపీగా చేసుకోవచ్చు. 10 మినిట్స్ వెయిట్ చేద్దామ్మా. సో 10 మినిట్స్ అయిపోయిందమ్మా. నీట్గా క్లీన్ చేసేద్దాము. మీరు ట్యాప్ దగ్గరికి వెళ్ళి కడుక్కోవచ్చు. నేనంటే మీకు ఇలా చూపిస్తున్నాను కాబట్టి టిష్యూతో రుద్దేశాను. నీట్గా వెళ్ళేసి మీరు ట్యాప్ కింద కడిగేసుకోవచ్చు. మైల్డ్ సోప్తో కడగండి. మీకు వీడియో ముందు చూపించుండాల్సింది. నేను మాయిశ్చరైజర్ కూడా అప్లై చేయలేదు. కొంచెం వేరేగా ఉండింది. ఇప్పుడు చూడండి కొంచెం షైన్ అవుతున్నాయి నెయిల్స్, ఫింగర్స్. సో ఇప్పుడు అసలు టెక్నిక్ ఇప్పుడు చూపిస్తాను చూడండి మా. చాలా డిఫరెన్స్ మీకే కనిపిస్తుంది. సో చూసారు కదా నా హ్యాండ్స్. ఫస్ట్ ఒక చేయి మీద చేసి చూపిస్తాను మీకు. మిల్క్ పౌడర్ మా ఒక చిన్న స్పూన్ తీసుకున్నాను. ఇది ఐస్ క్రీమ్ తినే స్పూన్ అన్నమాట. అలానే దీంట్లో ఓట్స్ ఒక 2 స్పూన్స్ వేసానమ్మా. అలానే నిమ్మరసం, నిమ్మకాయ తీసుకున్నాను జస్ట్ ఫ్యూ డ్రాప్స్. ఒక దీనికి ఏంటి అంటే నేను ఒక 4-5 చుక్కలు వేస్తానన్నమాట. 1, 2, 3, 4, 5 చాలమ్మా. తర్వాత హనీ చూడండి, ఇది కూడా ఒక స్పూన్ తీసుకున్నాను నేను. కొంచెం వాటర్తో మిక్స్ చేస్తానమ్మా. కొద్దిగా, చాలా కొద్దిగా చాలు వాటరు. గట్టిగా ఉండాలి అది. చూడండి మేము ఎక్కువ వేశారు అంటే ఇది ఓట్స్ స్క్రబ్. ఓట్స్ ఏంటి అంటే మరీ మెత్తగా అయిపోతాయి. సో కలిపేశాను. కొంచెం కొంచెం తీసుకుంటున్నాను అమ్మా. చూడండి ఫింగర్స్ వరకే చేస్తున్నాను నేను మసాజ్. నకిల్స్ కనుక్కున్నాం కదా, సో ఫింగర్స్ వర్క్ అన్నమాట. చూడండి ఇలా ఇలా చేయాలి. మీకు ఎలా చూపించినా ఇలా ఈ ఫింగర్తో ఇలా అమ్మా. ఓకే, ప్రతి ఫింగర్కి చేయండి అమ్మా. సో నేనేమేమి వేసాను, మిల్క్ ఓట్స్ వేసాను కాబట్టి ఓట్స్ ఏంటంటే చాలా మంచి స్క్రబ్ లాగా పనిచేస్తుంది. కానీ మీరు ఎక్కువ వాటర్ వేసుకొని మెత్తగా అయిపోతే మళ్ళీ అది పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే దీన్ని గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు, కొంచెం మెత్తగా కూడా చేసుకోవచ్చు. నేను చేస్తుంటే మెత్తగా అయిపోతుంది చూడండి. నేనే దాన్ని స్క్రబ్ లాగా చేసేస్తున్నాను. కానీ ఇలా ఒక 2 మినిట్స్ మసాజ్ చేసుకోవాలమ్మా. మీకు ఇది తేనె ఇష్టం లేకపోతే వేసుకోకండి. నాకైతే చాలా ఇష్టం, చాలా సాఫ్ట్ అవుతుంది అనేసి. మీకు తేనె ఇష్టం లేకపోతే ఈ జిగురు కూడా ఉండదు, మీకు నీట్గా ఉంటుంది, ఇంకా నీట్గా ఉంటుంది.
మీరు ఇది మసాజ్ చేసుకున్న తర్వాత ఎంత స్మూత్గా అవుతాయి అంటే మీ హ్యాండ్స్ అంత స్మూత్గా అవుతాయి. సో నేనైతే ఇక్కడ కూడా చేసేస్తున్నాను, ఎలాగో చూపిస్తున్నాను కదా మీకు. సో అలానే ఈ హ్యాండ్ కూడా చేస్తాను. మీకు గోర్లు పక్కన ఉండే స్కిన్ కూడా చాలా సాఫ్ట్ అవుతుందా, అడ్వాంటేజ్ ఇది మెయిన్. చిన్న చిన్న రింకిల్స్ తగ్గుతాయి. రెగ్యులర్గా కానీ చేసుకున్నారంటే మళ్ళీ మీరు అడగచ్చు, మ్యామ్ ఇది ఎంత రెగ్యులర్గా చేసుకోవాలి అని చెప్పేసి. అని మీరు వీక్లీ ట్వైస్ చేసుకోవచ్చు, మా ఇంకా ఓపిక ఉంటే 3 times కూడా చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఏంటి అంటే మీకు ఒక 15-20 days చాలా సాఫ్ట్గా అవుతాయి. ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే కలర్ వస్తుంది బాగా. నేను మీకు చూపిస్తాను చూడండి, ఇదంతా చేసిన తర్వాత మీరు ఇంట్లో టేబుల్ మీద కాకుండా కింద మామూలుగా చైర్లో కూర్చొని సోఫాలో కూర్చొని చేసుకుంటుంటే మాత్రం ఒక టవల్ వేసుకోండి మీ మీద. మీకు బయటనే కాదమ్మా లోపల స్కిన్ కూడా సాఫ్ట్ అవుతుంది మీకు. సో కొంతమందికి ఇక్కడంతా పగుళ్ళు ఉంటాయి, సో హీల్ అవుతుంది. తేనెకు ఆ గుణం ఉంది, అలానే పాల పొడికి కూడా అన్నమాట. సో సాఫ్ట్గా చేస్తుంది ఇది. నిమ్మకాయ ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ డ్రై అయిపోతుంది. నేను ఆ 3 spoons జస్ట్ ఒక 4-5 drops మాత్రమే వేశాను. సో చేసుకున్నాం కదమ్మా, వెయిట్ చేద్దాము, ఒక 10 minutes వెయిట్ చేద్దాము. సో వాష్ చేసేసుకుంటాను నేను, చాలా టైం అయిపోయింది కదా. చూడండి మీకు ఈ కొంచెం సేపట్లోనే డిఫరెన్స్ తెలిసింది. చూడండి మీరు కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి, ఈ నకిల్స్ నావి, ఈ కణుపులు ఇంత నీట్గా లేవమ్మా రెండు వైపులా. నాకు ఇప్పటికే డిఫరెన్స్ తెలుస్తూ ఉంది బాగా. సో ఇది అయిన తర్వాత మీరు కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకోండి. ఎప్పుడు కూడా చేతులకు మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నారు అంటే ఆ డ్రైనెస్ లేకుండా ఉంటుంది, అందంగా కనిపిస్తాయి. ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఇది బాడీ పాలిషింగ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ క్వాంటిటీతో కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని చక్కగా హ్యాండ్స్కి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. మా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఫేస్కి మరీ రుద్దకండి, ఇలా రుద్దకూడదు, స్మూత్గా రుద్దాలి. అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను నేను. సో నకిల్స్ మీరు ఇలా చేశారు అంటే 1 month చాలా మంచిగా వస్తుంది. అన్నిటికంటే ఇంకొకటి ఏంటి అంటే నెయిల్స్ కూడా, సారీ ఫింగర్స్ కూడా కరెక్ట్ షేప్లో ఉంటాయమ్మా. మనకు పెద్ద అయ్యే కొద్దీ కొంచెం అటు ఇటు వెళ్తూ ఉంటాయి, కొంచెం వంకర పోతూ ఉంటాయి. ఇలా మనం చేసుకుంటూ ఉన్నామంటే ఫింగర్స్ కూడా కరెక్ట్ షేప్లో ఉంటాయన్నమాట. ఎంత ఈజీ కదా, కాబట్టి చెయ్యండి. ఇకపోతే మీకు చాలా టిప్స్ కనిపిస్తూ ఉంటాయమ్మా, ఏ టిప్ అయినా ఫాలో అవ్వండి, కానీ ఎక్కువ స్ట్రాంగ్గా ఉండేది ఏది వాడకండి. నేనైతే అది చెప్తాను, బేకింగ్ సోడా లాంటివి ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. నేను కూడా ఒక పొరపాటు చేశాను చాలా రోజుల క్రితం, బేకింగ్ సోడా లిప్స్టిక్ చెప్పేసి అది చెప్పడం మర్చిపోయాను క్వాంటిటీ. సో ఇలాంటి ఏంటి అంటే కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. బేకింగ్ సోడా హ్యాండ్స్కి పర్లేదు, కానీ అది కూడా పాలతోనో లేకపోతే ఎక్కువగా వాటర్ కలిపో యూస్ చేయండి, కానీ బర్న్ అయిపోయే ప్రమాదం ఉందన్నమాట. బాగా చేసుకోవాలనుకొని ఇంకొంచెం చేతులు పాడు చేసుకునే అవకాశం ఉంది. ఇదైతే చాలా ఈజీ టిప్మా. మీరు ఏదన్నా టొమాటో గుజ్జు లాంటివి యూస్ చేయొచ్చు, అరటిపండు గుజ్జు లాంటివి చేయొచ్చు, కానీ దానివల్ల బ్రైట్నెస్ రాదు. దీనికైతే మీకు బ్రైట్నెస్ కూడా వస్తుంది. ఇంకొక టిప్ షుగర్తో చెప్తారు చాలామంది, షుగర్తో చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి అమ్మా. షుగర్ మీరు గట్టిగా ఇలా కానీ రుద్దారు అంటే మీకు గీతలు పడిపోతాయి కొన్ని రోజులకి, కాబట్టి ఆ పొరపాటు చేయకండి. సో చాలా ఈజీ టిప్, ఫాలో అయ్యి చూడండి అమ్మా, చాలా చక్కగా ఉంటాయి మీ ఫింగర్స్. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామ్మా, నమస్తే.